అందరూ అంటారు దేశానికి స్వాతంత్రం ఎప్పుడొస్తుంది అంటే ఆడవాళ్ళకి అర్ధరాత్రి 12 గంటలకు స్వేచ్ఛగా వారు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మాత్రమే మనకు స్వాతంత్రం వస్తుంది అని. అలాంటిది పోయి అసలు పట్టపగలే ఆడవారికి అంత పెద్ద అవమానం జరిగింది. మరి మనం స్వతంత్ర భారతదేశంలో బతుకుతున్నామా లేదా ఎటువంటి దేశంలో బతుకుతున్నామని ఆశ్చర్యం కలిగజేసేటట్టు ఉంది. ఆడవాళ్ళందరికీ గౌరవించినప్పుడే ఆ భారతమాతని మా ఒక భారత మాతగా తెలుస్తూ ఉంటాం. అందరం ఆడ రూపంలో ఉన్న వారిని ఒక భారత మాతగా మనం కొలుస్తున్నాం. సో అలాంటి ఆడవారికి ఈరోజు జరుగుతున్న ఆకృతి ఖండాలకు నిరసన తెలియజేస్తున్న మన క్రైస్తవ సోదరి సోదరులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శాంతియుతంగా మనం చేస్తున్నది 10 మందికి అవగాహన కల్పించాలి, 10 మందిలోకి తీసుకెళ్ళాలి. మంచి ఎలాగైతే చెడు ఎలాగైతే తొందరగా ప్రబలిస్తుందో మంచి కూడా మనం చేసే చిన్న పోరాటం. నన్ను కూడా ఈ పోరాటంలో భాగం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మణిపూర్లో ఇప్పటికైనా గవర్నమెంట్ చెల్లించి కొంచెం అక్కడ జరుగుతున్న రెండు కులాల మధ్యలో జరుగుతున్న ఆ పోరాటాన్ని ఆపి శాంతియుతమైన వాతావరణం కల్పించాలని కోరుకుంటూ మన క్రైస్తవ సోదరులు అలాగే అందరూ కూడా ఈ మణిపూర్ ఘటన జరుగుతుంది మరొక మణిపూర్ కావద్దు అంటే ఆడవాళ్ళని అందరం గౌరవించినాం, అందరిని రెస్పెక్ట్ చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు కూతురు. ట్రినిటీ పేరు మన క్రిస్టియన్ది కదా, ఇష్టమైన క్రైస్తవులుగా ర్యాలీ చేస్తున్నాం. వైద్యులపై జరుగుతున్నటువంటి హింసలను ఆపాలని క్రైస్తవులము అందరం కలిసి ర్యాలీ చేస్తున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ శుభంకాలు కోరుకుంటున్నాము. మేము ఇక్కడ అందరం కలిసి ర్యాలీ చేస్తున్నాం. ఇక్కడ అందరూ చూడండి, ఇక్కడ చాలామంది ఉండేవాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ మేము ఎందుకు ర్యాలీ చేస్తున్నామంటే మణిపూర్లో జరిగే ఘోరాల గురించి ర్యాలీ చేస్తున్నాము. అక్కడ అక్కడ అమ్మాయిల పైన స్త్రీల పైన చాలా దాడులు జరుగుతున్నాయి. అక్కడ చంపేస్తున్నారు, స్త్రీలని కాల్ చేస్తున్నారు, అత్యాచారాలు చేస్తున్నారు, ఎంతో హింస జరుగుతుంది. చాలా కుటుంబాలు నాశనం అయిపోయాయి, చాలా ఇళ్ళు కాలబెట్టారు. వీటన్నిటిని అందుకోవాలి. అసలు మోడీ కూడా 2 నెలల నుంచి వాటిని పట్టించుకోవడం 3 నెలల జరుగుతుంది, అయినా అక్కడ హింసకాండ జరుగుతున్నాం. కాబట్టి ఇవన్నీ అరికట్టాలని మేము అందరం ప్రార్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లా క్రైస్తవ సమూహ ప్రజలు మాస్టర్లందరూ కలిసి మణిపూర్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి హింసాకాండను వ్యతిరేకిస్తూ దానికోసం నిరసన తెలపడానికి మరి పెద్దపల్లి క్రైస్తవులంతా కూడా ఇక్కడ సమకూర్చడం జరిగింది. మరి ప్రాముఖ్యంగా పెద్దపల్లి క్రైస్తవులందరూ కలిసి మణిపూర్లో
దాదాపు 250 చర్చిలు కాల్చివేయబడ్డాయి. మరి అనేక మంది విశ్వాసులు నిరాశ్రయులు అయిపోయి గృహాలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అనేకులు అనాథలు అయిపోయారు. అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి, అందరికీ తిరిగి ప్రభుత్వమే చర్చిలు కట్టించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ, ఇలాంటి మారణకాండ విషయాలను ఖండిస్తూ తప్పకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలియజేయడానికి, నిరసన తెలియజేయడానికి పట్టణ క్రైస్తవులందరం కలిసి ఈ నిరసన వ్యక్తం చేస్తున్నాం.